దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక చక్కటి వర్తమానంతో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ఆ ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయబోయే దేవుని వాక్కు చూద్దాం. రండి, మత్తయి సువార్త 12:7. మరియు కనికరమునే నేను కోరుచున్నాను, కానీ బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నారండి. అదేంటంటే, నేను కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను అని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట ఈ సమయంలో ఆయన పలికారంటే, ఆయన విశ్రాంతి దినం రోజు తన యొక్క శిష్యులతో పాటు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి యేసుప్రభు వద్దకు వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడిగాడట. అయితే ప్రభు స్వస్థపరుద్దాము అని అనుకునే సమయంలో వెంటనే అక్కడున్న పరిసయ్యులు, యాజకులు, శాస్త్రులు యేసుప్రభుని ఆ యొక్క స్వస్థత కార్యం జరగకుండా అడ్డుకోవాలని మరి వాళ్ళు రకరకాల ప్రశ్నలు, విమర్శలు ప్రభు పట్ల చేశారు. ఉంటారు కదండి, మనం ఒక మంచి కార్యము చేద్దాము అని అనుకుంటున్నప్పుడు మనల్ని విమర్శించేవారు, మనల్ని వెనక్కి లాగేవారు చాలామంది ఉంటారు. ఇక్కడ యేసుప్రభు సమయంలో కూడా తాను స్వస్థపరుద్దాము, అద్భుత కార్యం చేద్దాము, ఒక ఆశ్చర్య కార్యం చేద్దాము అని అనుకుంటున్న సమయంలో మరి పరిసయ్యుల యాజకులు వచ్చి, అదేంటి, విశ్రాంతి దినం రోజు ప్రభువుని ఆరాధించాలి, ఆయనను గణపరచాలి, ఆయన సమాజ మందిరానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పఠించాలి, కానీ ఈ విధంగా స్వస్థత కార్యాలు జరిగించడం ఏంటి? ఆయన ఈ విధంగా పాపం చేసిన వ్యక్తిని ఎందుకు నువ్వు స్వస్థపరుస్తున్నావు అని వాళ్ళు ఆ ఒక్క కార్యం జరగకుండా అడ్డుకుంటున్నప్పుడు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు, నేను కనికరాన్నే కోరతాను కానీ బలిని కోరను. ఈ యొక్క మాటకు అర్థం ఏంటో కనుక మీరు తెలుసుకుని ఉంటే, నిర్దోషుల్ని దోషులుగా చెప్పి మీరు వాళ్ళని తీర్పు తీర్చరు అని ఆయన చెప్తున్నాడండి. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఊరికనే జడ్జి చేస్తారు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నీలో చాలా లోపాలు ఉన్నాయి, నువ్వు సరిగా లేవు, నువ్వు ఎంతో పాపాత్ముడివి, నువ్వు ఎంతో పాపాత్మురాలివి, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు అన్న మాటలకి నేను నీ మొహం చూడను, నేను నీతో మాట్లాడను అని చెప్పి సంవత్సరాలు మాట్లాడకుండా, ఒక ప్రేమ లేకుండా, ఒక ఐక్యత లేకుండా ఈ రోజుల్లో ఎంతోమంది పంతంగా ఉంటున్నారండి. పగను పెంచుకుంటున్నారు, ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. యేసు ప్రభు కూడా ఈ విధంగానే కనుక మనల్ని ట్రీట్ చేస్తుంటే, మనల్ని కనుక ఆ విధంగానే నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని అంటే మనకి మరణ శిక్ష ఎప్పుడో పడి ఉండేదండి. కానీ యేసు ప్రభు అంటున్నారు, నేను పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు. నీతిమంతులు ఎవరున్నారండి భూమి మీద? ఎవ్వరూ లేరు, అందరం పాపులమే. అందుకని ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది, పరలోక రాజ్యాన్ని, ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి. అయితే అంటున్నాడు ప్రభు, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద నా యొక్క వర్షాన్ని నేను కుమ్మరిస్తాను. కుటుంబాల్లో కుమారుడు తప్పు చేశాడని వాళ్ళని వెలివేసి, వాళ్ళని భయంకరంగా తీర్పు తీర్చి, మరి బంధువుల్లో, స్నేహితుల్లో ఎంతోమంది ఇలాంటి వారు తయారవుతున్నారండి. యేసుప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులే ఉండండి, ఆయనలో అన్నీ ఉన్నాయండి. మరి నువ్వు స్వస్థపరచద్దు అని అంటే, ఆ ఒక్క వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ సమయంలో మారుమనసు అవసరం, ఆ సమయంలో అతనికి స్వస్థత అవసరము. ఆ విధంగా అతను స్వస్థపరిస్తేనే ప్రభు మార్గాన్ని తెలుసుకుని, దేవుని యొక్క శక్తిని తెలుసుకుని అతను పరలోక రాజ్యానికి వస్తాడు. నువ్వు పాపం చేసో తప్పు చేసో కాబట్టి నీకు స్వస్థత లేదు, నువ్వు విశ్రాంతి దినం రోజు వచ్చావు కాబట్టి నీకు స్వస్థత లేదు అని అతన్ని పంపించేస్తే అతని హృదయం ఇంకా కఠినమైపోతుంది. ఇంక ఎప్పటికీ అతను ప్రభువుని ఎరగలేని స్థితిలోనే ఉండిపోతాడు. ఈ రోజుల్లో ఇలాగే ఉన్నారండి క్రైస్తవ ప్రపంచం, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదని మరి మనుషులు కల్పించిన పద్ధతుల్ని పాటిస్తూ దేవుని చెప్పిన మాటల్ని కూడా మరుగు చేసేస్తున్నారండి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రేమ ఏంటి అని ఆలోచించే స్థితిలో ఈ రోజుల్లో ఎవ్వరు లేరు.
మా మాట వినాలి, మేము చెప్పిందే చేయాలి, మాకన్నా మీకు ఎక్కువ తెలుసా, మాకన్నా మీకు ఎక్కువ అనుభవం ఉందా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ప్రభు తనను తానే తగ్గించుకున్నాడు. తాను ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక దాసుడుగా, ఒక పరిచారకుడుగా తన శిష్యులకు పరిచర్య చేశాడు. ఆయన పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు, ఆయన తగ్గించుకున్నప్పుడు, ఆయన స్వస్థపరిచినప్పుడు, ఆయన క్షమించినప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరిని క్షమించాలి. పాపం చేసేవారితో మనం పాలిభాగస్థలం అవ్వక్కర్లేదు, కానీ వారి కొరకు ప్రార్థించాలండి. కొంతమంది యవనస్తులు పాపంలో ఉన్నారని వాళ్ళని మారుద్దామని ఒక దైవజనుడి వద్దకు వెళ్ళిందంట. పాస్టర్ గారండి, ఆ ఒక యవనస్తులు సరిగా లేరండి, వాళ్ళని నేను మార్చాలనుకుంటున్నానంటే ఆ దైవజనుడు అన్నాడమ్మా, వద్దమ్మా, వారి వద్దకు నువ్వు వెళ్ళకు, నువ్వు యవనస్తురాలువే, వాళ్ళు యవనస్తులే, నువ్వు కావాలంటే వారి కోసం ఇక్కడ ఉండి ప్రార్థించు, ప్రభు వాళ్ళని మారుస్తారు. అంతేగాని నువ్వు వాళ్ళ వద్దకు వెళ్తే కనుక నీకు వారి యొక్క పద్ధతులు అలవాట్లన్నీ నేర్పి నిన్ను దూరం, దేవునికి దూరం చేస్తారు. దయచేసి అపవాదికి చోటు ఇవ్వద్దు అని చెప్తే ఈ సహోదరు ఏం చేసింది, దేవజనుడు మాటను కూడా లెక్క చేయకుండా ఆ యవనస్తుల వద్దకు వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించాలని అనుకుంది. కానీ ఈమె ఎంత ప్రకటించినా వారు మారలేదు. కానీ వారి యొక్క చెడ్డ అలవాట్లు, చెడ్డ సహవాసాలు ఈమెకు కూడా నేర్పించి ఈమెను కూడా వారిలో కలుపుకున్నారు. చూడండి ప్రేమని సోదరి సోదరులారా, కొన్నిసార్లు మనం ప్రార్థించాలి కొంతమంది వ్యక్తుల కొరకు. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తంలో వారికి సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క ప్రేమను వారికి చూపాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయా సమయాల్లో ఏ విధంగా ఎవరి వద్ద పరిచర్య చేయాలనే జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. అయితే ప్రభు అంటున్నారు, నేను బలిని కోరను, నేనంత కఠినాత్ముడిని కాను, నేనంత కఠినంగా స్ట్రిక్ట్గా నేను మీ విషయంలో ఉండట్లేదు, నేను ప్రేమమయుణ్ణి. నా నుంచి మీరు ప్రేమను, సమాధానాన్నే కోస్తారు, కానీ కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని మీరు కోయలేరు. ఒక క్రీస్తుని ఆరాధిస్తున్న నీవు, ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు, నీ నుంచి కూడా అవే ఫలాలు రావాలి, అవే ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. నువ్వు క్షమించలేనప్పుడు, నువ్వు ఇతరులకి పరిచర్య చేయలేనప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా క్రైస్తవుడివి కావు, క్రైస్తవురాలివి కావు. మరి వ్యభిచారిని ఎంతోమంది రాళ్ళు కొట్టి చంపమంటే యేసుప్రభు రాళ్ళు వేయలేదు, కానీ ఆ వ్యక్తుల్ని వారినే ఆలోచించుకోమని వదిలేశాడండి. మీలో నిజంగా తప్పు చేయని వాడు ఉంటే ఈమె మీద మొదటి రాయి వేయచ్చు అని చెప్పి వారికే ఛాన్స్ ఇచ్చాడు. మరి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది, అవును నేను తప్పు చేశాను, నేను అబద్ధాలు ఆడాను, నేను దొంగతనం చేశాను, నేను ఇతరులకు తీర్పు తీర్చాను, నేను అబద్ధ సాక్ష్యాలు పలికాను, మరి నేను అలాగే ఈమె మీద తప్పు చేసిందని రాయి వేయగలుగుతాను అని వాళ్ళే ఆలోచించుకునేలాగా చేశాడు యేసుప్రభు. అందుకనే ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయలేదు ఆ రోజు. కనుకనే ఆ వ్యభిచారి మారింది, తన వ్యభిచార వృత్తిని విడిచిపెట్టి తన పాపాన్ని విడిపించుకొని ప్రభు పాదాలను పట్టుకొని ఒక గొప్ప శిష్యురాలుగా ఆమె మారింది. కనుక ప్రేమని సోదరి సోదరులారా, దేవుడు మిమ్మల్ని క్షమించిన రీతిగానే, దేవుడు మిమ్మల్ని ప్రేమించిన రీతిగానే ఇతరులను కూడా క్షమించండి, ప్రేమించండి. అప్పుడే మనము నిజమైన క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చాటగలుగుతాము. మరి ఈ మాటలు విశ్వసించినట్లయితే నాతో కలిసి ఈ చిన్ని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ర ప్రేమమైన కృపగలిగిన తండ్రి, నీకే వేలాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు ప్రభా. అవును తండ్రి, నువ్వు కనికరాన్నే కోరుతున్నావు ప్రభా తండ్రి. మరి నీ నుంచి ప్రేమ, క్షమాపణ, సమాధానమే మేము చూస్తున్నాం, కానీ నీలో ఎక్కడ కూడా తండ్రి కఠినమైన మనస్సు, క్షమించకూడదు, తీర్పు తీర్చాలి అనే మనస్సు నీలో లేదు ప్రభా. నువ్వు ఎంతో దయామడివి, నువ్వు ఎంతో ప్రేమమడివి. నీలో మరి తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ మేము చూడగలుగుతున్నాం ప్రభువా. నీ వంటి దైవాన్ని కలిగి ఉన్న మేము, నీ వంటి తండ్రిని కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులం తండ్రి. మరి మాకు కూడా అటువంటి క్షమించే గుణము, అటువంటి ప్రేమించే మనస్సు మెండుగా దయచేయండి ప్రభువా. నీ ఆత్మ ఫలాలను మేము కలిగి ఉండే విధంగా, ఫలాలు లేని క్రైస్తవులుగా కాదు కానీ ఫలాలతో నింపబడిన క్రైస్తవులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఈ లోకానికి మమ్మల్ని ఒక జ్యోతిగా మార్చండి ప్రభా. వాక్యాన్ని చేతపట్టుకుని దేవుని యొక్క ప్రేమను చాటేవారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయమని. మరి ఇంకా ఎవరిలో క్షమించే గుణం లేదో అట్టి వారందరినీ దయతో నువ్వే మార్చండి ప్రభా. ఎంతమంది అయితే ఇంకా తీర్పు తీరుస్తున్నారో దేవా, అట్టి వారందరి హృదయాల్ని నీవే తెరచి దేవా, మరి వార్లలో నీ ప్రేమతో, నీ యొక్క సమాధానంతో వారిని నింపి
నీ సాక్షులుగా నీ నామాన్ని మహిమపరచువారుగా మార్చమని ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఆత్మ మీకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్.